हाय फ्रेंड्स, नैनो मी रमेश, वेलकम टू माय यूट्यूब चैनल। नाइट अंत वर्षम पड़िंदी, मन नाइट वर्षम पड़ वल मन गार्डन अपड़पू वर्ष नाइट अंत हेवी रेन पड़ने प्रति कंटेनर मन चेकाली। अदे विधा प्रति कंटेनर वाटर निबड़दा लेदा अने विषय गुरी प्रती मन चूसू उ लेकपोते मन की आ कंटेनर नीलू निव मने वाटर निव उड़ वाला मकने चलो जरूर का चूसर कदा इकड़ा वर्षमी विधा रेनी वाटर निवनाई इपड़े जस्ट आगेपो नीधा प्रति कंटेनर चक्ट वा चूपे वीडियो चुनाव मैं वीडियो फस्ट टाइम एवरना चूसेंटे प्लीज़ लाइक चेक अदे विधा सब्सक्राइब चुस्को कवरना उ प्रति फ्रेंड्स यानी कंटेंट नचिंदे वो शेर वाल की सब्सक्राइब चुस्क हेल्प सपोर्ट को चूसर कदा नीन प्रति कंटेनर चेक जी विधा चूँ इन जस्ट वर्ष इपड़े जस्ट आगेपो मन विधा वाटर निल उ मन चक्वाली लेदे वाटर निल उ मक वेर कुल्ली मक चल जरूरत का नैन दी ड्रैनेज हॉल कटा कईड का प्रति कटक इट कंटनर कंकना पर्वे हॉल ड्रैनेज हॉल लेदे इट बकेट्स उठाई कदा इट ट्वेंटी लीटर्स बकेट के इकड़ पेड़ वाला चला बेटर एंकंटे ड्रैनेज हॉल ना चूसर कदा इकड उ चूँ हॉल इकड़कटे मन के ड्रैन हॉल जाम अना इटे कट्टिपुल्ला चाट ठीक इला प्रेस अंदर उठी जाम अव अभी सैड की पैसे साइल अभी वाटर अनेजी बैठक जरूरत यह कंटनर मन के वाटर लेव का इकड़ पचिमिर्ची पटा पचिमिर्ची चूँ वाटर निवे का नीन वीडियो चुनाबी नैन तीले तरवा वाटर तोग जरूर कैड हॉल्स पटा मन प्रति विधा चक्ट उन लेदे मोक लास्ट के चल जरूर का मन इन थ्री मंथ्स नीचे पुक मोक चलते मन की चारा वरक नष्ट गार्डनर्स ओके अदे विधा नैन मोन बोनसाई मोक चसा चुपा कदा अंदर अंतन ड्रैन हॉल कं चूँ यह सिमेंट पार्ट कदा दीन कलर वे कने हॉल्स पेटन पेटक वाला वाटर यह विधा निवड़ मोक चलो जरूर इन नीन टू वन अंड हाफ इयर मोकें चूसर कदा इन वाटर उदी प्रति मन चक्टू उटर सैड को तीसवे लेदे वेरे कंटनर लेकिन अला अट्ठे पन चेयर ओके इतना उड़ाएँ तरवा नीन को कंटनर उ कंटनर सिमेंट पार्ट उ वीटेस्ता विधा चक्टू उ गार्डनर्स कारे रेन हॉल्स पेटकोड़ा चाल वरक मैं रेनी सीजन मोकल चाला मोकल मैं नष्ट इतनी प्रति ग्रहिशी के मतम इकड़ा चक्सा मोकल चूँ इंत हेल्दी उ विधा प्रति कंटनर चक्स वा टू कंटनर्स वाटर निलव उम्मीद जरूरत ओके चूँ चूँ प्लस मनम्चे पोषक बटी मन इंटर तक खर्चु विधा संचलने वाल पट्टी वाल की मैं सिमेंट वाल पट्टी पड़ता कदा अट्ठावे सिमेंट बस्ता वेस्ट उठे नीधा यूज चुस्को चुस्क चूँ इंत मन की
టమాటా ఎన్ని హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాయి చూడండి, మీరే చూడండి అక్కడ దాకా ఉన్నాయి. దాదాపుగా 10 వరకు ఉంచాను ఒక్కొక్క దాంట్లో చూడండి. 1.5 కేజీ వరకు ఉన్నాయి మనకి టమాటోస్. నేను హార్వెస్ట్ చేసుకోలేదండి, ఎప్పుడన్నా మనకి అవసరమైతే మాత్రం వచ్చి పైకి వచ్చి హార్వెస్ట్ చేసుకుంటూ పోతాను. ఇంకా ప్రతి కంటైనర్ చెక్ చేయడం జరిగింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇక్కడ చూసారు కదండి టమాటాలు ఎన్ని కాసాయో. మనం ఈజీగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే మంచి. నేను ఫస్ట్ టైం కూడా నేను కూడా ఫెయిల్ అయ్యానండి 6 మంత్స్ 4 మంత్స్ వరకు, తర్వాత నేను సక్సెస్ అయ్యాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఫెయిల్ అయినా కూడా మనము వాటిని వదలకూడదండి సక్సెస్ అయ్యే వరకు. విధంగా ఇక్కడ కాకరతీగ ఉండేది, నేను దాన్ని తొలగించేశాను. కొత్తది ఇది నేను పెట్టినది కాదండి, ఈ సాయిల్ మిక్సింగ్లో ఈ 3 వచ్చేసాయి 3 మొక్కలు, వాటిని నేను తీసేయలేదండి, అలాగే ఇక్కడ ఉంచేశాను పాటు తీసుకొచ్చి. అది ఇక్కడ అల్లించడం వలన ఈ విధంగా పాకుతుంది. పాత మొక్కని తీసేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మన విధంగా వర్షం వచ్చినప్పుడు గార్డెన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మనము గార్డెన్లో ఉన్నటువంటి మనం ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాల నుండి కాపాడుకుంటున్నటువంటి మొక్కల్ని నష్టపోతాము. ఇప్పుడు ఇంకోటి చూపిస్తానండి నేను కూడా ఇంకోటి. మనం సాధారణంగా కంటైనర్ కింద మనం ఒక ప్లేటు అటువంటి ప్లేట్స్ ఉంచుతాం కదా, వాటిని ఉంచడం వల్ల కూడా మనం రైనీ సీజన్లో మనం చాలా వరకు నష్టపోతాం మొక్కల్ని. అటువంటివి రైనీ సీజన్లో ఉంచవాకండి, ఎందుకంటే వాటిలో వాటర్ అనేది వచ్చి ప్లేట్లో నిల్వ ఉండిపోతాయి అన్నమాట. అది ఏమిటో మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇదేనండి చూడండి, రెయిన్ వచ్చి ఇప్పుడు నిలిచిపోయింది కదా. ఇది ఇండోర్ ప్లాంట్ అండి, ఇది ఇండోర్ ప్లాంటు, షో ప్లాంటు. ఈ విధంగా మనం మొక్కలకి వర్షం వచ్చి నిలిచిపోయిన తర్వాత వీటిని చెక్ చేసుకోవడము, ఈ వాటర్ని తొలగించడము చేసుకోవాలన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇది పర్పల్ హార్టు. ఇది వచ్చి ఎందుకంటే ఇది గోడ మీద పెట్టానమాట, వాల్ మీద. ఇది పెట్టడం వల్ల మనకు వాటర్ పోసినప్పుడల్లా గలీజ్ అవుతుందని చెప్పేసి నేను ప్లేట్ ఈ విధంగా ఉంచుకున్నాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉంచుకోండి, కానీ వర్షం వచ్చి నిలిచిపోయిన తర్వాత మనము ఇటువంటి వాటిని చెక్ చేసుకొని వాటర్ని తొలగించడం ఇటువంటి పనులు చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రతి విషయము మీకు అర్థమైంది అనుకుంటాను. గార్డెన్ స్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఇవన్నీ పాటిస్తే మనము గార్డెన్లో సక్సెస్ అయ్యి మనం మంచి ఫలితాలను పొందగలము. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్ అండి.